भारतीय जनता पार्टी तेलंगाना राष्ट्र पार्टी याबे रेंडु मंदि तो एमएलए लिस्टुलनु प्रकटन चेयडं जरिगिंदि दांट्लो भागंगा గజ్జల్ నుంచి ఈటల రాజేంద్ర గారిని ప్రకటన చేయడం గజ్జల్ ప్రజలను నిజంగా హర్షించదగ్గటువంటి విషయం. ఇలా కేసీఆర్ గారు నీ మీద ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గారు పోటీ చేస్తారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా ఖచ్చితంగా ఈ రోజు ఆయన ప్రూవ్ చేసుకుండు ఇలా ఈటల రాజేంద్ర గారి భయంతో ఇలా నువ్వు ఎన్నడూ కూడా గజ్జలికి రాను అని నీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని ఇలా నేను గజ్జల్ ప్రజలకు నేను అందుబాటులో లేకపోయినా ఈసారి నుంచి నేను ఖచ్చితంగా నెలకు ఒక రోజు నేను గజ్జల్లో ఉంటా అని చెప్పేసి ఇలా నీ కార్యకర్తలతో చెప్తున్నావు కేసీఆర్. నేను ప్రశ్నిస్తా ఉన్నా కేసీఆర్, నువ్వు నెలకొక రోజు గజ్జల్లో కాదు, నీకు తమ్ముంటే ఈ 40-45 రోజుల పాటు నువ్వు గజ్జల్లో టెంట్ వేసుకొని కూర్చున్నా కూడా గెలిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గజ్జల్ గడ్డ మీద ఈటల రాజేంద్ర గారు జెండా ఏరడం ఖాయం, ఎగరేస్తారు. ఇలా నువ్వు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇలా నీళ్లు నిధులు నియామకాల గెడ్డల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంలో నువ్వు ముందుకొచ్చినావో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇలా సంతోషంగా లేరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా ఈటల రాజేంద్ర గారి పేరు ప్రకటన రావడానికి ఓన్లీ గజ్జల్లో కాదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషించదగ్గటువంటి విషయం, సంబరాలు చేసుకున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రజలందరికీ అర్థమైపోయింది ఈటల రాజేంద్ర గారి పేరు కేసీఆర్ మీద పోటీకి సిద్ధం అని చెప్పేసి ఒక ప్రకటన రాగానే ఖచ్చితంగా ప్రజలందరూ దృష్టిలో ఉంది. కేసీఆర్ ఓడిపోవడం ఖాయం, ఈటల రాజేంద్ర గెలవడం ఖాయం అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా గజ్జల్లో నువ్వు ఎన్ని డబ్బులు పెడతావో పెట్టు, ఎన్ని కోట్లు కుమరిస్తావో పెట్టు, నువ్వు ఏం చేసినా కూడా గజ్జల్ ప్రజలు చైతన్యం కలిగిన ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి నీ ఫామ్ హౌస్ పరిమితం చేయడం ఖాయం, ఖచ్చితంగా గజ్జల్ గడ్డ మీద బీజేపీ జెండా ఏరడం ఖాయం అని చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను.